నవంబర్ 15 సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము. మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. కొరింథులకు రాసిన మొదటి పత్రిక 9:24. అపోస్తలుడైన పౌలు తన పాఠకులను తన ఆదర్శాన్ని అనుసరించమని, బహుమతిని పొందే విధముగా పరిగెత్తమని అడిగారు. కొరింథులకు రాసిన మొదటి పత్రిక 9:24. క్రమశిక్షణ కలిగిన క్రీడాకారుల వలె మన పరుగు అంటే మన జీవిత విధానం అంటే మన ఆనందాలతో కొన్నింటిని మనం తిరస్కరించడం, మన హక్కులను వదులుకోవడం, అట్లు సిద్ధంగా జీవించడం. పాప మరణాల నుండి మన రక్షణ యొక్క శుభవార్త ఇతరులకు చెప్పడంలో మనకు సహాయపడతాయి. మనతో పాటు పరిగెట్టడానికి ఇతరులను ఆహ్వానించాలనే లక్ష్యంతో మన హృదయాలను మనస్సులో శిక్షణ పొందడంతో అంతిమ బహుమతి దేవుని శాశ్వతమైన సహవాసం. దీని గురించి కూడా మనకు నిశ్చయత ఉంటుంది. దేవుడు ఇచ్చే జీవకిరీటం శాశ్వతంగా ఉంటుంది. అలా చేయడానికి ఆయన బలం మీద ఆధారపడేటప్పుడు ఆయనను తెలియజేసే లక్ష్యంతో మన జీవితాలను గడపడం ద్వారా మనం దాన్ని గెలుస్తాము. అంటే పరిగెత్తడానికి ఇంతకన్నా గొప్ప కారణం ఏముంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. గడిచిన రాత్రంతయు సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచండి. మేము చేసేటి ప్రతి కార్యములలో, మా బాధ్యతలలో, మా ప్రయాణములలో నీ సహాయమును, సఫలతను మాకు అనుగ్రహించండి. సంవత్సరము అను దయాకిరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను, వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములను జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, బలహీనులను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి. తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలను ఆదరణ, ఓదార్పు దయచేయండి. ప్రత్యేకంగా ఈ కరోనా వైరస్ తిరిగి ప్రబలుతూ ఉండగా దీనిని సమూల నాశనము చేయమని ప్రార్థన చేయుచున్నాము. ఎందరో ప్రాణములు కోల్పోయారు, వారి కుటుంబాలను ఆదరించండి, బలపరచండి, వారికి ధైర్యపరచండి. ఎందరో ఈ కరోనా బారిన పడి ఆయా హాస్పిటల్స్లో, క్వారంటైన్ సెంటర్స్లో, హోమ్ ఐసోలేషన్స్లో ఉన్నారు, అట్టి బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. వారు కోలుకొని సంతోషంతో నిన్ను స్తుతించు భాగ్యముని వారికి దయచేయండి. ప్రభువా, ఈ కరోనా వైరస్ను సమూల నాశనము చేసి మా దేశములకు, రాష్ట్రములకు, మా పట్టణములకు, మా గ్రామములకు, మా సంఘములకు క్షేమాన్ని దయచేయమని, ఈ దినమంతయు మీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్.